నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతున్నారన్న మంత్రి ఎఫ్సిఐ లో బియ్యం మాయమవటం విడ్డూరమన్న గంగుల నిప్పుల కొలిమిల తెలంగాణ హైదరాబాద్ లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ నిరుపేద వధువుకు సహాయం చేసిన రామయ్యంపేట సంఘ సేవకుడు పుస్తే మట్టలు ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్న ఎర్రం ఆంజనేయులు గజ్వేల్లో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 100,000 రూపాయల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలని దొంగల్లాగా చూస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి నామినేటెడ్ గా ఎన్నికలు కాలేదని తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచారని గుర్తు చేశారు. బియ్యం మాయం అయ్యాయి అని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బియ్యానికి తమరు డబ్బులు ఇచ్చారా లేక 40,50,00,000 ధాన్యం బస్తాలోని లెక్కించారని ప్రశ్నించారు. బియ్యం ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు. రైస్ ఇండస్ట్రీని అగౌరవ కూర్చోదంగా మతనమా ఏ ఇన్స్పెక్టర్ సిద్ధంగా ఉన్నాం కదా ఎక్కడ కూడా విజయ్ రెడ్డి గారు మళ్ళీ రిప్లై చేసుకోండి ఇద్దరు సివిల్ సప్లై శాఖ నుంచి కానీ మీ పిఆర్ఓ నుంచి కానీ కేంద్ర పిఆర్ఓ నుంచి తెప్పించుకోండి మీరు చెప్పినంత అబద్ధమా కాదు చూడండి మీకు తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఒక జిందా ఎడబోదు మీరు తీసుకోకపోతే అక్కడ నిల్వ ఉంటుంది అంతే ఇక్కడ గన్నిపేర పగిలితే అక్కడే ఉంటాయి అంటూ గన్నిపేర పెట్టుకుంటే బట్టలకి పెట్టుకోరు కదా నిజంగానే ఈ 2,600 ఇక్కడ చిన్న చిన్న రైస్ అందరూ ఒకటి ఉన్నారు రైస్ తప్పనిస్తున్నా ఉన్నాయి కదా ఇక్కడ మేము చూస్తున్నాం కదా ఒక రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ఉన్నది నేను రికవర్ చేసుకుంటున్నా కదా केंद्र मंत्री वे गई निधि यानी सहायता वास्तव परिस्थिति రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారతం చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకొచ్చిన ఆయన బోరిస్ జాన్సన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. గుజరాత్ లో ఇండస్ట్రీ ప్రతినిధులు వ్యాపారులతో సమావేశం కానున్నారు. భారత్ బ్రిటన్ వాణిజ్య ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు ఉద్యోగాల కల్పన మెడికల్ టెక్నాలజీ రంగాల్లో భారత్ తో పనిచేయడం గురించి ప్రకటన చేయనున్నారు. బోరిస్ జాన్సన్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. సత్యం అహింస వంటి మార్గాలతో ప్రపంచాన్ని మార్చిన మహానేత గాంధీ అని కొనియాడారు యూకే పిఎం బోరిస్ జాన్సన్. ఆయన గాంధీ సబర్మతి ఆశ్రమానికి సందర్శించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఆయన చరఖా తిప్పారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భారత స్వతంత్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటన్ అడ్మిరల్ కూతురు మడెలిన్ స్లేడ్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానికి సబర్మతి ఆశ్రమం వారు బహుమతిగా అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకంతో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. పెరిగిన నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీలు ఇంధన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 27వ రోజు మధిర మండలం చిల్కూరులో సాగింది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి హామీలు ఏమొక్కటి కూడా అవసరం చాలా మంది ప్రజలు
ఐటీ వాళ్ళు ఈడి వాళ్ళు చేస్తారు ఆర్టీసీ అదనపు ఆదాయం దిశగా చర్యలు చేపడుతోంది. దానిలో భాగంగా ఇప్పటికే ప్రవేశపెట్టిన కార్గో సేవల ద్వారా విజయవంతంగా వందల కోట్ల లాభాలు గడిస్తోందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కాశీగూడ ఆర్టీసీ ప్రాంగణంలో మెడికల్ ఫార్మసీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో కూడా ఏర్పాట్లు చేస్తామని, దాంతోపాటు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ప్రయాణికులకు ప్రజలకు అందుబాటులో నిర్ణీత రుసుముతో వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్లాన్ చేయడం జరిగింది ట్రాఫిక్ పరంగా. ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకా ఆదాయం వచ్చే ఏమేమి మార్గం ఉన్నా అని చెప్పి చూసిన తర్వాత మన దగ్గర ఉన్న హ్యూమన్ పవర్ రిసోర్సెస్ కావచ్చు, మన దగ్గర ఉన్న వేరే రిసోర్సెస్ చూసి మనము ఈ యొక్క హెల్త్ కేర్ వర్టికల్లో కూడా మనము అడుగు పెడితే బాగుంటుందని చెప్పి మనం ఈరోజు ఇక్కడ ఫార్మసీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పైలట్ బేసిస్గా కాచిగూడ బస్టాండ్లో, అదేవిధంగా సిబిఎస్లో కూడా ఇంకోటి ఫార్మసీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ముఖ్యంగా సీఈఓ మెడికోర్ హరికృష్ణ గారు, మన ఆదిత్య ఫార్మసీ సీఈఓ గారు నరసింహరాజు గారు, మన ఉన్న డాక్టర్సు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సైదిరెడ్డి గారు, వెంకటరమణ, అదేవిధంగా మన ఫార్మసిస్టు మన ఇంజనీర్స్ కూడా బాగా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. మనము గత ఒక 2 ఇయర్స్ నుంచి మనము కార్గో సర్వీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫార్మసీ షాప్స్ బస్ భవన్స్ యొక్క సాధ్యమైనటువంటి ఫార్మసీ షాప్స్ ఏర్పడిస్తాము. చాలామంది ఫార్మసిస్ట్ ఉన్నారు, వాళ్ళని అపాయింట్ చేసి వాళ్ళతోనే గతంలో చాలా చోట్ల మంది లేకుంటే చాలామంది మాకు ఫార్మసిస్ట్ కాబట్టి వాళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో జీహెచ్ఎంసీ షేర్లింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారి నరసింహారాములు శ్రీనివాసంలో ఆనీస సోదాలు నిర్వహించింది. ఈ తెల్లవారు జాము నుంచి తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ముసైరంగాబాద్ లోని ఆయన నివాసంతో పాటు షేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయం, బంధువులు స్నేహితుల ఇళ్లలో మొత్తం 4 చోట్ల ఆనీస సోదాలు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సిఐటియు నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. టెక్స్టైల్ పార్క్ లో సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు సిఐటియు నేతలు. ప్రభుత్వ ఆర్డర్లు నిలిచిపోవటం, విద్యుత్ సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ఇప్పుడు మే 1 నుంచి మూతపడే పరిస్థితి రావడం జరిగింది. ఇప్పటికే యజమానులు దాన్ని మూతేస్తున్నారని ప్రకటించడం జరిగింది. మరి దీని మీద ఆధారపడినటువంటి కార్మికులు మొత్తం రోడ్డు పాడే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే ఈ టెక్స్టైల్ పార్కులు మరి పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. రోజుకొక కార్ఖానా ఉన్నటువంటి సాంచలు అమ్ముడుపోతూ ఉన్నాయి. పరిశ్రమలు తరలిపోకుండా ఇక్కడ ఈ టెక్స్టైల్ పార్కును రక్షించే విధంగా మంత్రి కేటీఆర్ గారు చర్యలు తీసుకొని ఇక్కడ ఏవైతే మూతపడ్డ పరిశ్రమలను మళ్ళీ మూతపడకుండా చూడాలని, వాళ్ళకి అన్ని రకాల సబ్సిడీలు ఏవైతే అవి ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా వర్తింపజేయాలని, అట్లా ఇక్కడ కార్మికులకు సంబంధించిన అన్ని డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సిఐటీగా పవర్లు వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తాము. ఈ టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు నిర్మాణం కానటువంటి పరిస్థితి 20 సంవత్సరాలు కావస్తున్నా, మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇందులో టెక్స్టైల్ పార్క్లో ఇక్కడ ఉన్నటువంటి యజమానులు పలు కారణాల చేత మరి ఇక్కడ మాంద్యం ఉందని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని చెప్పి, విద్యుత్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సింది రాలేదని చెప్పి, ప్రభుత్వ ఆర్డర్లు కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని పలు కారణాల చేత ఇప్పటికే పరిశ్రమలు మూసివేస్తున్నటువంటి పరిస్థితి, ఆధారపడి పనిచేస్తున్నటువంటి దాదాపు 1500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మరణ పరిస్థితి ఉంది కాబట్టి
ఉపాధి కోల్పోకుండా ఉన్న పరిశ్రమలు తెరిపించి పూర్తి స్థాయిలో టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము కార్మికులందరి పక్షాన డిమాండ్ చేస్తాం రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి ఉదయం 8 గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి మధ్యాహ్నం పూట జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు ఎండ వేడిమి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు జనం పెరుగుతున్న ఎండలకు తగిన జాగృతలు తీసుకోవాలంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుతున్నాయి మే నెల మధ్యలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్ లోనే రికార్డు అవుతున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి హర్మకొండ జిల్లాలో వడగాల్పులు వీస్తున్నాయి హైదరాబాద్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బుధవారం మాధాపూర్లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మహత్య చేసుకున్న 10 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలను నివారించడమే ఫార్మర్ ఫౌండేషన్ ఉద్దేశమని దేశానికి వెన్నెముక అయిన రైతే ఆత్మహత్య చేసుకుంటే అన్నం పెట్టేది ఎవరని ఆయన ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో ఎందరికో సహాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిరాజు దూలం నర్సింహులు ఫౌండేషన్ సభ్యులు రైతు ఆత్మహత్యలు చేసుకున్న నిరుపేద కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. చెర్యాల మండలం రాంపూర్ అనే విలేజ్ లో సంతోష్ అనే ఆమె భర్త సూసైడ్ చేసుకుంటే రైతు ఆమె కనీసం ఆయన ఫోటో కూడా లేదు. నేను పోయి చూసి వాట్సాప్ పెట్టే వెంబడే ఒక 5 నిమిషాల్లో ఎల్లుండి కూడా ఆగలేదు. ఎల్లుండి నాకేమైనా అయితే మరి మన మాట మర్చిపోకుండా జీవితాంతం మేమందరం కూడా మీకు రుణపడి ఉండవని అక్కడ నుంచి పోయి అక్కడ 100 రూపాయలు ఇచ్చినాము తర్వాత చెక్స్ ఇచ్చినాము తర్వాత అక్కడ నుంచి బచ్చన్నపేట అంటే జనగాం దగ్గర ఉంటుంది ఆ అమ్మాయి ముగ్గురు బిడ్డలు ఆమె ఆ ముగ్గురు బిడ్డలు అక్కడ నుంచి బచ్చన్నపేట ఎవరైనా గురించుకోవాలని అనుకున్నానికి నువ్వు పదాన్ని అర్థమైందా ఒక అన్న ఉన్నాడు వస్తాడు అట్లాంటి అవసరాలు లేవని చెప్పి ఓకేనా నేనేం ధనవంతుంది కాదమ్మా నాకు ఉన్న కాడికి నాకు అవసరం లేదు నేను తిన్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాము మా వాచ్మెన్ కింద తినమని అలాగే నేను సంపాదించింది నాకు కొంచెం చాలు మిగతా అంతా జనమే అర్థమైందా రైతులే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది ఒక మందు దాకా వ్యసనం ఉంటుంది సిగరెట్ దాకా నాకు రైతుల వ్యసనం మా అమ్మ ఇప్పటికీ అడుగుతుంది బిడ్డ 10 తెలిస్తే 10 లక్షలు వంద మందికి ఇస్తావు కదా అంట 10 రైతు కష్టాలకు ఏడవేయడం అంటారు అదే 100,000 రూపాయలు ఇస్తే అట్లీస్ట్ చిన్నప్పుడు ఆంధ్రనారాయణ మూర్తి సినిమా చూసినా ఆయన ఒక రూమ్ లేచి 5 లేచి గింతే అన్నం పెడతారు విలన్స్ పెడితే ఆ ఇంతన్నం ఆంధ్రనారాయణ మూర్తి తెప్పించి వాళ్ళు ఒక ఆయుధంగా తయారు చేస్తారు అది చూసినప్పుడు నాకు అనిపించింది అప్పుడప్పుడు పంచడం కూడా కరెక్ట్ కాదు అందుకే ఒక్కరినైనా నిలబెట్టాలి అనే నా స్థాయికి తగ్గట్టు నా చేతనైనా దాన్ని చేసిన ఈ అన్న మంచిగా ఉండాలని కోరుకుంటే ఇంకా ఈ అన్న ఎంతో మందికి అన్న అవుతాడు. లక్షల రూపాయల విలువైన బంగారాన్ని విగ్గు కింద దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ స్మగ్లర్ను అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు. నిందితుడి నుంచి 30 లక్షల విలువైన 630 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఓ వ్యక్తిపై అనుమానం రావడంతో తనిఖీలు చేయగా విగ్గు కింద బంగారం బయటపడింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రోడ్డు విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని వెల్గనూర్దులో వారం క్రితం తారు రోడ్డు వేశారు. అయితే వారం రోజులకే ఆ రోడ్డు కొట్టుకుపోయింది. క్వాలిటీ లేకుండా రోడ్డు వేయడంతో పూర్తిగా పాడైందంటున్నారు గ్రామస్తులు. అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 కిలోమీటర్ల తారు రోడ్డు వేసేందుకు 40 లక్షలు సర్కారు కేటాయించిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం పైప్ లైన్ మరోసారి పగిలింది. దీంతో రెబ్బనపల్లి జలకగూడ గ్రామాల శివారులో పంట పొలాలు నీట మునిగాయి. దాదాపు 15 ఎకరాలలో పంట చేతికి వచ్చే సమయంలో నీటిపాలు అయింది. నాసిరకమైన పైపుల మూలంగా ప్రతి సంవత్సరం పైపులు పగిలి పంటలు నష్టపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ ఇవ్వడంతో పంట నష్టం జరిగింది. ఇదివరకే పంటలే అంత సక్రమంగా లేవు. ఈసారి ఏదో ఉండి పండి పండని రకంగా ఉన్నాయి. నీళ్ళ ఎద్దడి ఉండే కానీ ఇప్పుడు ఈ లిఫ్ట్ లైన్లు ఇవ్వడంతో నా 2.5 ఎకరాల పొలం నీట మునిగి నేను ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈ లిఫ్ట్ లైన్ ఏదైతే వేసిందో
अब नाण्यता लेकिन वेयड़ो रकंद प्रति सारी एक्नोक देव पैपू रैत नष्ट जरूर काबाटी लैन सक्रम मंच नाण्यता चेपस्ते रैतक इबंध लेकिन तरह आयाकू मत नीर सक्रम अंदेजे రామయ్యంపేటకు చెందిన నిరుపేద వధువు వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుష్పమటలు అందజేశారు. రామయ్యంపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం కిష్టాపురం పద్మ, కీర్తిశేషులు నాగరాజుచారి దంపతుల కుమార్తె హారిక వివాహానికి పుష్పమటలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 90 మందికి పుష్పమటలు అందజేసినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎలాంటి సహాయ సహకారాలు అయినా చేయడానికి తాను ముందు ఉంటానని ఎర్రం ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, దేవుని నరసింహులు, సార్గు బాఘయ్య, సార్గు రాములు, భూమా కిషన్, గొల్లా రమేష్, సార్గు నరసింహులు, కర్రే నరేందర్, పుట్టి సాయిలు, సుంకోజి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ముదరాజ్ ముద్దబిడ్డ మా టౌన్ ప్రెసిడెంట్, మా అధ్యక్షుడు, ఆయన సంఘ సేవకుడు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. మొన్ననే 89వది అక్కనపేటలో పుష్పమటలు ఇచ్చినారు. మరి ఇవాళ 90వది ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగినది. మరి ఆయన ఎల్లవేళలు ఆయనకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి, ఆయనకు అన్ని విధాల అదృష్టం కలిసేటట్టు చేయాలి అని కోరుకుంటున్నాము. తీయడం జరిగింది. 89 అఖనపేట వరకు అయింది, ఈ రోజు వరకు 90 నిండినాయి. ఈరోజుకు విజయం కూడా సాధించాలని మనం ముందు ముందు అనుకుంటున్నాం. ఏది కానీ ఏ సేవ కానీ అన్నదానాలు కానీ ఏదన్నా గరీబోళ్లకు అన్నదానం కానీ పుష్పమటలు కానీ ఇప్పటికీ మనము ఈ రోజు వరకు 90 అయినాయి. ఈ రోజుకు రామంపేట ఇవ్వాలి జరిగింది. అందరి సమావేశంలో కృష్ణాపురం నాగరాజు, కీర్తిశేషులు, వారి యొక్క ప్రథమ కుమార్తె హారిక వివాహం సందర్భంగా సామాజిక కార్యకర్త, సంఘ సేవకుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ ఎర్రం ఆంజనేయులు అన్నగారు మరి తన పెద్ద మనసు చేసుకొని మన రామాయణపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ తెలిసిన ముచ్చటనే 89 వివాహాలకు ఇదివరకే ఆయన ప్రకటించాడు, అది దానం కూడా చేసినాడు, పుష్పమెటలు కూడా. ఇది 90వది హారిక పెళ్లి వివాహం సందర్భంగా ఈరోజు 90వ పుష్పమెటల కార్యక్రమాన్ని ఆయన బహుకరించినందుకు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు మనసున్న మహారాజులు మాత్రమే సొంతం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. చాలా తక్కువ మందికి ఆ భగవంతుడు అవకాశం కల్పించిన వారిలో మన ముదిరాజ్ బిడ్డ అయినటువంటి ఆంజనేయులు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సంఘం తరఫున మా తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పనుల కారణంగా 45 రోజుల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. రసూల్పురా జంక్షన్ నుంచి బేగంపేట ట్రాఫిక్ పిఎస్ కిమ్స్ హాస్పిటల్ రూట్లలో డైవర్షన్ చోటు చేసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న 45 రోజుల పాటు లారీ, ప్రైవేటు బస్సు, హెవీ వెహికల్స్ ఎంట్రీ లేదని బంద్ చెప్పారు. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం బగ్గుమంది. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులకు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి యాత్రలో భాగంగా మందమర్రి ఏరియాలో కాశీపేట గనికి వచ్చిన నాయకులకు కార్మికులు చుక్కలు చూపించారు. సమావేశంలో బీఎంఎస్ నేతలు ప్రసంగిస్తుండగా కార్మికులు నాయకులను ఒడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. గేట్ మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా కాసుపేట గని కార్మికులు వ్యతిరేకిస్తూ వారిని నిలదీయడం జరిగింది. కార్మికులతోని చెలగాట మాడద్దు, ఎందుకంటే సింగరేణికి సంబంధించినటువంటి 4 బ్లాకులను వెంటనే విత్డ్రా చేసుకొని సింగరేణి వాటిని ఆ 4 బ్లాకులను సింగరేణితోనే బొగ్గు తీసే విధంగా ఢిల్లీలోని జహంగీర్పురిలో పోలీసులు భారీగా మోహరించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జహంగీర్పురిలో ప్రాంతంలో హింస చోటు చేసుకుంది. దీంతో జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ హడావడిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కొన్ని నిర్మాణాలు కూల్చివేయగా సుప్రీం జోక్యం చేసుకుంది. స్టేటస్ కో పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జహంగీర్పురిలో భారీగా పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజున నేడు ఉదయం యాగశాల ప్రవేశం, మండప స్తంభ ద్వార తోరణ పూజ, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర స్థాపనం, హావనం పూజలు చేశారు. సాయంత్రం శాంతి దీక్ష హోమం, అగ్నితారణం, కౌతిక బంధనం, జలాదివాసం పూజలు నిర్వహించారు. స్వయంభూ పంచ నరసింహుడి అనుమతితో ఆలయ అర్చకులు విఘ్నేశ్వరుడి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. న్యూస్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతున్నారన్న మంత్రి, ఎఫ్సీఐలో బియ్యం మాయమవటం విడ్డూరమన్న గంగుల. నిప్పుల కొలిమిలా తెలంగాణ. హైదరాబాద్ లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్. నిరుపేద వధువుకు సహాయం చేసిన రామయ్యంపేట సంఘ సేవకుడు, పుస్తే మట్టలు ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్న ఎర్రం ఆంజనేయులు. గజ్వేల్లో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 100,000 రూపాయల పంపిణీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.